దూరం నుంచి దండం పెట్టుకుంటే సరిపోతాయి. దానికి తోక ఎత్తి దండం పెట్టుకుంటే నారాయణ శ్రీమతే నారాయణ శేషశేఖర అనండి కామధేను కామాక్షి సంచిక అఖిలాండేశ్వరి అష్టాదశ శక్తి కీట ప్రధాయిని అందరూ కూడా మంగళహారతులు తిప్పండి, కుట్టుకోకండి తల్లి అని చెప్పాను. ఓ నమః భగవదేవాసుదేవాయ నమో నమః శ్రీమదే నారాయణాభ్యాం శరణం భవాని శరణం భవాని శరణం భవాని శరణం భవాని భవాని శరణం శరణం భవాని భవాని శరణం శని శరణం శరణం భవాని జై మాతా జై జై మాతా జై మాతా జై మాతా జై మాతా జై ఈశ్వర ప్రియనందన మాతా జై హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ ప్రమేయం సీతావతి మృగుళాన్ వైరత్న దేవం ఆధాన బాహు అరవింద దళాయ దాక్షం రాహుల్ నిధాజరా వినాశకరం నమామి. జై శ్రీమన్నారాయణ. మరి ధనుర్మాసంలో ఈ భక్తుడు భగవంతుని దగ్గరికి చేరుకునే సన్నివేశమే ధనుర్మాసం అండి. అంత గోదాదేవి ఆ రంగనాథుని సేవించి చివరకు ఆయనలోనే లీనమైపోవడం అనగా వివాహం చేసుకోవడం జరిగింది. మరి అట్లాంటి సమయంలో ఈ ధనుర్మాసంలో 27వ రోజు మనకు ప్రాముఖ్యత ఏమిటిదయ్యా అనగా కూడారై పాశుర మహోత్సవం. ఈ కూడారై మహోత్సవ పాశురంలో 108 గంగాలతో స్వామివారికి అర్చనాది సేవా కార్యక్రమాలు, అదేవిధంగా తులసి దళ అర్చన, మరి పాదపద్మార్చన, విశేషంగా కుంకుమార్చన, ప్రతి నిత్యము కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు ఇక్కడ భక్తమాతలచే అంగరంగ వైభవపేతంగా మరి కుంకుమార్చన కార్యక్రమాలు, కోలాటాలు విశేషంగా నిర్వహించబడడం జరుగుతుంటుంది. మరి మనకు ఈరోజు ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటిదయ్యా అనగా ఈ యొక్క కూడారి ఉత్సవముతో పాటు గోమాత పూజ కూడా ఇప్పుడు 8:30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానము నుండి మరి అక్కడి నుంచి మనకు దానికి కావలసినటువంటి వస్తువు సామాగ్రి కూడా మొత్తం సమకూర్చడం జరిగింది. ఇప్పుడు మరి కొద్ది క్షణాలలో గోమాత పూజ కార్యక్రమం అందరికీ కూడా కన్నుల విందుగా చేయడం జరుగుతుంటుంది. జై శ్రీమన్నారాయణ.